ఉంది మాట్లాడటానికే, చెయ్యుంది ఏదో ఒకటి రాయడానికే అన్నటువంటి కోణంలో ఉంటాయి భారతదేశంలో ఒక సెక్షన్ ఆఫ్ పీపుల్ యాటిట్యూడ్స్. ఎందుకు ఈ మాట చెప్పాల్సి వస్తుందంటే, నరేంద్ర మోడీ పండగప్పుడు ఏడాదికి ఒకసారో రెండుసార్లు వాళ్ళ అమ్మ దగ్గరికి వెళ్ళి ఆశీస్సులు తీసుకుంటారు. ప్రధానమంత్రి వెళ్తున్నప్పుడు ఖచ్చితంగా ప్రధానమంత్రి వెనకాల ఒక వీడియో బృందం ఉంటుంది, ఒక ఫోటోగ్రాఫర్ల బృందం ఉంటుంది. ప్రధానమంత్రి ఏంటి, ఇవాళ ఏ నాయకుడు వెనకాల ఉండట్లేదు, అవి ప్రతి నాయకుడు వెనకాల ఉంటుంది. అట్లాగే వెళ్తారు. ప్రధానమంత్రి వెళ్తున్నప్పుడు మీడియా అంతా ఇళ్లలో కూర్చుంటారా? ఖచ్చితంగా అక్కడ చూస్తుంటారు కదా, వాళ్ళు కవర్ చేస్తారు. చూసారా, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ వాళ్ళ అమ్మ కాళ్ళకి దండం పెట్టడం, వాళ్ళ అమ్మ నోట్లో స్వీట్ పెట్టడం, ఈ పెద్ద బిల్డప్లు, ఏ అమ్మకైనా ఏ కొడుకైనా ఇట్ట చేయడా అని రాసుకొస్తారు. గుడ్, మంచిదే, పాపం ఎవరికైనా ఒకటే కదా అన్నటువంటిది. అదేమన్నా నరేంద్ర మోడీ నాకు పబ్లిసిటీ ఇవ్వండి అని పెట్టుకుంటాడా? పెట్టుకోడు. కానీ దాన్ని అలాగ తిట్టిందిరి తిట్టకుండా తిడతారు. ఇప్పుడు రాహుల్ గాంధీ నిన్న సోనియా గాంధీ వెళ్ళి రాహుల్ గాంధీతో కలిసి కాసేపు పాదయాత్ర చేసింది. ఆయన మధ్యలో, అమ్మ కొంచెం నువ్వు అనారోగ్యంగా ఉన్నావు కదా, చాలే, కొద్దిగా 4 అడుగులు వేసావు కదా, వెళ్ళిపో అన్నాడు. వెళ్ళలేదు, ఇంకో 4 అడుగులు నడిచింది. నడుస్తుంటే ఆవిడ బూట్కి లేసు ఊడిపోతే ఈయన బూట్కి లేసు వేసాడు, అదో ఫోటో తీశారు. ఇవి రెండు మాత్రం దేశోద్ధారక జాతిని ఉద్దేశించినటువంటి విషయాలు. జోక్ ఏంటంటే, నరేంద్ర మోడీని అట్ట తిట్టినటువంటి వాళ్ళే అదే వ్యక్తులు, అదే కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన కార్యకర్తలు కావచ్చు, ఇతర పార్టీలకు సంబంధించినటువంటి కార్యకర్తలు కావచ్చు, అంటే మోడీ ద్వేషులు కావచ్చు, లేదంటే న్యూట్రల్ ముసుగులో మోడీ ద్వేషులు కావచ్చు, వీళ్ళందరూ మాత్రం దీన్ని గొప్ప మార్పు, దేశంలో అద్భుతమైన మార్పు, వాళ్ళమ్మకి ఆయన స్వీడు తినిపిస్తే దేశానికి ఏంటి అన్నోళ్ళు, వాళ్ళమ్మకి ఆయన బూట్లేసి బిగిస్తే దేశానికి ఏంటి అని మాత్రం లేదు. ఇక్కడ అద్భుతమైనటువంటి మార్పు. ఇదే ఏ ఎండకా గొడుగు పట్టేటువంటి లక్షణం. ఇలాంటి వాటి వల్లే న్యూట్రాలిటీ చచ్చిపోతున్నటువంటి రోజులు.